అమ్మపురం ఎక్కువైపోయింది. ఏంటి తెగ ఇగ్నోర్ చేస్తున్నావు? గర్ల్ ఫ్రెండా? అయినా మీ అబ్బాయి. అంతలేదు, గర్ల్ ఫ్రెండ్ కాదు. ప్లీజ్ సేవ్ యువర్ స్పీచ్. నా ఫ్రెండ్స్ గ్రూప్ కాల్ చేశారు అంతే. మరి మాట్లాడు. అనవసరమైన సోదంతా. అదేంటి అలా అంటావు? అన్నిసార్లు కాల్ చేస్తుంటే నీతో ఎంత మాట్లాడాలంటే అలా కాల్ చేస్తారు? అందరూ యుఎస్ దొబ్బేశారు ఎంఎస్ కోసం. అక్కడికి వెళ్ళాక ఐ మిస్ యూ అని ఫోన్ చేస్తున్నారు. డోంట్ సే దాట్. వాళ్ళు అక్కడికి వెళ్ళాక నిజంగానే మిస్ అవుతారు. అంతగా మిస్ అయితే అక్కడికి వెళ్ళండి. దేనికి ఇక్కడే ఉండొచ్చు కదా. ఏం పీకుదామని వెళ్ళారు? మా బ్యాచ్ ఉన్నది 8 మెంబర్స్. అందులో 6 మెంబర్స్ అక్కడికే వెళ్ళిపోయారు. దేనికి వెళ్ళారో క్లారిటీ కూడా లేదు. అందరూ వెళ్ళిపోతున్నారు, మేము కూడా వెళ్ళిపోవాలి అంతే. నెక్స్ట్ ఏం చేయాలో తెలియనప్పుడు నాలా ఇక్కడే ఉండి ఐటీ జాబ్ చేసుకోవచ్చు కదా. అలా కాదన్నట్టు జిఆర్ఎల్కి కన్సల్టెన్సీస్కి డబ్బులు కట్టేసి లోన్లు మీద అక్కడికి వెళ్ళి తీర్చడానికి కష్టాలు పడి ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి దూరంగా ఏం పీకుదాం నాకు అర్థం కాదు. అందుకే అందరినీ కట్ చేసి పడేశాను. ఏం అవసరం నాకు ఆ బ్యాచ్.